మనిషి జీవితం చాలా బలహీనమైనది మిగతా అన్ని జీవుల కంటే కూడా చాలా సున్నితమైనది ప్రతి ఒక్క దానిపై ఆధారపడేది మనిషే ఎందుకంటే ఏది లేకపోయినా బ్రతకలేడు అయితే మనిషి అవసరానికి అతి ముఖ్యమైనవి తేనెటీగలు ఇవి కాలుష్యం ఉన్న చోట ఉండవు చాలా తక్కువ పొల్యూషన్ ఉన్న చోట మాత్రమే తేనె తుట్టెలు పెడతాయి కానీ మనం వాటిని పట్టించుకోం వాటి మీదే మనిషి జీవితం ఆధారపడి ఉంది అంటే మీరు నమ్మగలరా ఇది నిజం మనిషి ప్రతిరోజు మూడు సార్లు తినే భోజనంలో కనీసం ఒకటి తేనెటీగల కష్టం వల్లే వచ్చిందనేది నిజం అవే లేకుంటే మనకు తినడానికి తిండి కూడా ఉండదు అయితే మీకు ఈ విషయాన్ని డబ్బులో చెబితేనే అర్థం చేసుకోగలము అంటే అలాగే చెబుతామంటారు సైంటిస్టులు ప్రతి ఏటా తేనెటీగల వల్ల మనకు కలిగే లాభం రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అయినా మనం వాటిని పట్టించుకోవడం లేదు ఎప్పటికే ముప్పై శాతం తేనెటీగలు అంతరించిపోయాయి ఇవే కాదు రేగలతో సహా కొన్ని మనిషి బ్రతకడానికి చాలా కీలకం ఎందుకంటే కూరగాయల నుంచి పండ్ల వరకు చెట్ల నుంచే వస్తాయి కాని అవి ఫలాలుగా మారాలంటే పునరుత్పత్తి జరగాలంటే ఆడమొక్కనుంచి మగ చెట్టుకు వెళ్లాల్సిందే పువ్వులోని మకరందాన్ని సువాసనను ఎక్కడ నుంచైనా గ్రహిస్తాయి తేనెటికలు పుప్పొడి రేణువులను మగ ఆడ ఆడమొక్కకు చేరుతాయి ఇక తేనెటీగల కాళ్లకు గమ్ అంటుకొని వేరువేరు మొక్కలకు చేరుతాయి అలా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు చేరి మనకు పండ్లను ఇస్తాయి ఒక్కసారి ఈ సృష్టి నుంచి అంతరించి పోయాయి అంటే మనం కొద్ది ఏళ్లలోనే చనిపోవడం ఖాయం మొదట కరువు వస్తుంది ఆ తరువాత తినడానికి ఏమీ దొరకదు ఆర్థికంగా కూడా దెబ్బతింటాం ఏటా రెండు వందల యాభై బిలియన్ పైనే అంటే ఒక్కసారి ఊహించుకోండి ఆయనస్టిన్ వీటి గురించి ఎప్పుడో చెప్పారు ఆయన కారణంగానే ప్రపంచం తేనెటీగల ప్రాముఖ్యతను గుర్తించింది ఒకవేళ తేనెటీగలు అంతరించాయి అంటే మనిషి కూడా వాటితో పాటే అంతరించిపోతాడన్నమాట ఒకప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి కొన్నిసార్లు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద చెట్లు ఉంటే వాటికి తేనెటీగలు కనిపించేవి కానీ గత కొన్నేళ్ల నుంచి కోట్లాది తేనెటెగలు మనిషి చేసే తప్పుడు పనుల వల్ల చనిపోతున్నాయి మనం వాడే పదార్థాలు వ్యర్థాల కారణంగా తేనెటెగలను చంపే వాటి పునరుత్పత్తిని చంపే బ్యాక్టీరియా వైరస్లు పుట్టుకొచ్చాయి ఏకంగా తేనె తుట్టెల్లోనే చెరి ఫ్లూయిడ్స్ ని వదలి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి వారో అనే బ్యాక్టీరియా కేవలం తేనె తుట్టిలోనే మరగగలదు దీంతో అది ఒక్కసారిగా తేనె తుట్టిలోకి చేరింది అంటే ఇక అంత్య సంగతులు ఇదే ఇప్పుడు తేనెటీగలు అంతరించిపోవడానికి ఒక కారణమవుతోంది తేనెటీగ గుడ్లు పెట్టి వ్యాక్స్ కప్పక ముందే ఈ బ్యాక్టీరియా చేరుతోంది ఆ తర్వాత బయటకు చొచ్చుకొని ఒక వ్యాక్స్ హోమ్ నుంచి మరొకదానికి పాకుతుంది ఇలా తేనె తొట్టే మొత్తం వ్యాపించిందంటే లక్షలాది తేనెటీగలు చనిపోయినట్లే ఎప్పటి వరకు ఎన్నో ఇన్సెక్ట్ వచ్చాయి వాటిలో చాలా వరకు తేనెటీగల మీద ప్రభావం తక్కువగా చూపాయి కానీ పంటలకు వచ్చే రోగాలను దృష్టిలో పెట్టుకుని శక్తివంతమైన క్రిమి కీటక నాశనాలను అందుబాటులోకి తెస్తున్నారు వీటిలో చాలా ప్రమాదకరమైనది నియోనికోటినాయిడ్స్ ఇది డిడిటికి ప్రత్యామ్నాయంగా వచ్చిన రసాయనం దీనిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక అంతే లేదు దీని గాలి కూడా తేనెటీగలను చంపేస్తుంది డైరెక్ట్ గా తేనెటీగ నర్వ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతోంది అంటే తేనెటీగ ఇక ఎగరలేదు ఆ తరువాత కదలలేక చనిపోతుంది మహా ప్రమాదకరమైన ఈ రసాయనం తేనెటీగలను నాశనం చేస్తుంది అంతేకాదు కృత్రిమ తేనెటీగల వ్యాపారం వచ్చాక చుట్టూ ఉండే పంట పొలాల్లో ఈ రసాయనం వాడడం కారణంగా ఒక్క అమెరికాలోనే గడిచిన కొన్నేళ్లలో రెండు వేల కోట్ల తేనెటీగలు నశించాయని ఒక అధ్యయనంలో తేలింది దీంతో ఇప్పుడు కృత్రిమ తేనెటీగల పెంపకం ఎవరైనా మొదలు పెడితే చుట్టూ ఉండే పంట పొలాల్లో రసాయనాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని కూడా ఏర్పడింది అమెరికాలో ఇది చాలా పాపులర్ కెమికల్ మొక్కజొన్న నుంచి ఆపిల్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ టొమాటో క్యాబేజీ వరి ద్రాక్ష మామిడి ఇలా ఒకటేమిటి తొంభై శాతం నియోనికోటినాయిడ్ ను వాడుతున్నారు ఈ రసాయనం కోసం ప్రపంచ వ్యాప్తంగా రైతులు పదిహేను వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రసాయనం చల్లిన పొలాల్లోకి తేనెటీగలు వచ్చి వాలాయంటే అంతే అవి చనిపోతాయి ఒక్క తేనెటీగ ఈ రసాయనంతో కాంటాక్ట్ అయ్యి తేనె మీద వాలింది అంటే చాలు మొత్తం చనిపోతాయి మహా ప్రమాదకరమైన ఈ రసాయనం కారణంగా మొదట వాటికి పెరాలసిస్ వచ్చి కదల్లేక తిండి లేక చనిపోతాయి మరి ఇప్పటికైనా ఈ నియోనికోటినాయిడ్ ను నిషేధించాలని కోరుతున్నారు కానీ లాభాల రుచి మరిగిన కెమికల్ ఇండస్ట్రీ మరో ప్రత్యామ్నాయం కనిపెట్టేందుకు ముందుకు మాత్రం రావడం లేదు తేనెటీగా లేకపోతే మన భవిష్యత్తే అంతరించిపోతుంది అందుకే వాటి రక్షణ కోసం మనం కూడా చేతనైనంత సాయం చేద్దాం మరి ఎంతో రుచికరమైన తేనెనివ్వడమే కాదు మనకు జీవితాన్ని భవిష్యత్తును కూడా ఇస్తుంది తేనెటిగా మరి దానికోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి